भारतीय जनता पार्टी 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణాతార పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అరుణాతార మాట్లాడుతూ కార్యకర్తలకు బీజేపీ 41వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. బీజేపీ ఇప్పుడు ప్రతి సామాన్యుడి నమ్మకాన్ని చొరగొంటుందని అన్నారు. రెండు ఎంపీ సీట్ల నుండి ఇప్పుడు 303 వరకు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిన ఘనత బీజేపీకి దక్కుతుందని అన్నారు. రెండు ఎంపీ సీట్లు వచ్చాయి కదా అని ఎక్కడ తన సిద్ధాంతాలను విలువలను వదులుకోలేదని అన్నారు. పాత చట్టాలతో కొత్త దేశాన్ని నిర్మించలేమని తప్పకుండా మార్పులు చేర్పులు జరగాల్సిందే అనే నమ్మకాన్ని బీజేపీ బలంగా నమ్ముతోందన్నారు. అభివృద్ధి చెందిన దేశాల సైతం నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలంగా నమ్ముతోందని, ప్రతి అభివృద్ధి ఫలాలు దేశంలోని చిట్ట చివరి వ్యక్తికి చేరే విధంగా మోదీ నాయకత్వం పనిచేస్తుందని, నీతి నిజాయితీ కలిగిన కార్యకర్తలు బీజేపీకి సొంతమని, ఏమీ ఆశించని సామాన్య కార్యకర్త ఉండడం వల్లే బీజేపీ పార్టీ ఇప్పుడు ఈ స్థానంలో ఉందని, బీజేపీ పార్టీ సిద్ధాంతాలను తెలంగాణ ప్రజలు గుర్తిస్తున్నారని అన్నారు. సనాతన ధర్మం ధర్మం కోసం దేశం కోసం అని అప్పటి నుంచి రెండు పార్లమెంట్ సీట్లు గెలుచుకున్నా, ఎంతమంది అవహేళన చేసినా ఈ పార్టీ ఎక్కడ వస్తుందని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి సందర్భంలో అవహేళన చేసినా కానీ ఖచ్చితంగా ఒకరోజు భారతదేశాన్ని బీజేపీ పార్టీనే మరి ఏలుతుందని చెప్పేసి మరి ఆ రోజు మనం పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఎంతోమంది యోధాను యోధులు బీజేపీ పార్టీలో మరి పార్టీని కింద పూర్తి స్థాయి నుంచి పటిష్టం చేసుకుంటూ ఈరోజు దేశస్థాయిలో మరి ఒక పెద్ద పార్టీగా ఆవిర్భావం చెందింది. చాలా సంతోషం, ఎందుకంటే ఎన్నో పార్టీలు కొత్త ప్రసారాలు చేస్తూ ఉన్నాయి, కులాన్ని మతాన్ని దీనికి అంటగట్టి మరి బీజేపీని ఎదగనీయకుండా మరి చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినా కానీ ప్రజలలో అవగాహన వచ్చింది, బీజేపీ పార్టీ ధర్మం కోసం దేశం కోసం పనిచేస్తుంది. కానీ హిందూ ముస్లిం భాయి భాయి అనేటట్టు మరి పార్టీలో కూడా అన్ని జాతులకు సంబంధించి అన్ని కులాలకు సంబంధించిన ప్రజల్ని కూడగట్టుకొని పార్టీని పెద్ద స్థాయిలో మరి భారతదేశంలోనే ఒక పెద్ద పార్టీగా మరి రాబోయే కాలంలో అవతరిస్తుంది. రాబోయే కాలంలో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయం. కాబట్టి ఉన్నటువంటి తమ్ముళ్ళు రేపు భవిష్యత్తులో మరి భవిష్యత్తు ఉన్నటువంటి యువకులు దేశ నిర్మాణం కోసం మరి ముందుకు రావాలని, బీజేపీ పార్టీకి సపోర్ట్ చేయాలని, అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం రావాలని రావడానికి ముఖ్య కారణం బీజేపీ పార్టీ. ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు మరి ఇచ్చినటువంటి ధైర్యం, ఆ ధైర్యం ద్వారా తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి అనుకున్నటువంటి బంగారు భవిష్యత్తు మరి ఎవరికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకైతే అందుతలేదు. వారు కేవలం పేరు చెప్పుకొని కుటుంబ పాలన చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు తప్ప ప్రజలకు న్యాయం చేసే పరిస్థితుల్లో కలవకొక కుటుంబం లేదు. కాబట్టి రాబోయే కాలంలో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయం. బీజేపీలో మరి చాలా పార్టీల నుంచి ముందుకొచ్చి పార్టీలో చేస్తూ ఉన్నారు. ఈ జెండానే నిదర్శనం, ఈ పార్టీనే నిదర్శనం. రాబోయే కాలంలో ఖచ్చితంగా బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కూడా జెండా ఎగురవేస్తుందని, అందరూ కూడా ముందుకొచ్చి పార్టీకి ప్రతిష్టం చేస్తున్నారని చెప్పేసి మరి అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను.